ఒకవైపు గవర్నర్ గారిని, ఒకవైపు గౌరవ సభను, ఒకవైపు మిమ్మల్ని, ఒకవైపు కౌన్సిల్ చైర్మన్ను, ఒకవైపు ముఖ్యమంత్రి గారిని ఇంత మందిని ఇంప్లికేట్ చేసే అధ్యక్ష, అది ఎంత సునాయాసంగా అధ్యక్ష. సీఎం రాక కోసం గవర్నర్ వేచి ఉండాలా? పోనీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష, వాళ్ళు చేసే ఆరోపణలు కనీసము ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే మీడియా సంస్థలు వీళ్ళు వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? ఇదేమైనా చిన్నమన్న పనే అధ్యక్ష? ఇది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అధ్యక్ష? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉంది అధ్యక్ష. దీంట్లో గవర్నర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సభాపతి మీరున్నారు, కౌన్సిల్ చైర్మన్ గారు ఉన్నారు. ఇంత సునాయాసంగా ఇటువంటి అబద్ధాలు, అవాస్తవాలు తెలియపరిస్తే దాన్ని మళ్ళీ రాయడం అంటే ఎవరన్నా కానీ చూస్తే ఏమనుకోవాలి అధ్యక్ష? ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇంకొకసారి అధ్యక్ష, ఇంకొకసారి కూడా మరి ప్రజల కోసం ఇంకొకసారి మీరు అనుమతిస్తే ప్లే చేద్దాం అధ్యక్ష, ఇంకొకసారి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి చూడకపోయి ఉండొచ్చు అధ్యక్ష, వాళ్ళే చూడండి, వాళ్ళ కళ్ళతోనే చూడండి అధ్యక్ష, చూడండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వెయిట్ చేయడం లేదు అధ్యక్ష. ఏముంది అధ్యక్ష దాంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్? ఆర్డర్ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళు అసలు వాళ్ళ బుద్ధులు మార్చుకోవాలి అధ్యక్ష, వాళ్ళ బుద్ధులు మార్చుకోవాలి. చూడండి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు స్వయాన గవర్నర్ గారిని లోపల పిలుచుకొచ్చి గవర్నర్ గారికి వామ్ వాటర్ ఇచ్చి ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష. అధ్యక్ష 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 ఇది ఖచ్చితంగా అధ్యక్ష, ఇది ఖచ్చితంగా మీరు అధ్యక్ష, ఇది మీరు పరిగణనలోకి తీసుకొని ఇటువంటి విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా కఠినంగా డీల్ చేయాలి అధ్యక్ష. ఈ విధంగా మనము మన రాజ్యాంగ సంస్థలను, మరి కాన్స్టిట్యూషనల్ బాడీస్ను, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ను, ప్రతి ఒక్కరిని ఈ విధంగా మరి అవహేళన చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తే మాత్రం ఇదైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా అధ్యక్ష. మీరు మాత్రము ఈ విషయం మీద అధ్యక్ష, ఇది ప్రివిలేజ్, దిస్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద ఎంటైర్ గవర్నమెంట్ అధ్యక్ష, ప్రివిలేజ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రివిలేజ్ ఆఫ్ ఎవ్రీబడి అధ్యక్ష. ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి అవాస్తవ ఆరోపణలు మరొకసారి రాకుండా, ఇటువంటి అవాస్తవమైన ఆరోపణలు మరీ ప్రచురించకుండా, ఈ రెండు అధ్యక్ష ఆరోపణలు రాకూడదు, ఆరోపణలు ప్రచురించకూడదు, రెండు అధ్యక్ష. కాబట్టి దీని మీద మీరు ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకొని, ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని, ఇది ప్రివిలేజెస్కు రిఫర్ చేసి ఇంకొకసారి ఇటువంటి మరీ, ఎందుకంటే సీనియర్ మెంబర్స్ అధ్యక్ష, కనీసం ఫ్రెష్ కూడా కాదు సీనియర్ మెంబర్స్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అంటే రేపు పొద్దున్న ఎవరన్నా కానీ ఒకవేళ చదివితే అధ్యక్ష ఏమనుకోవాలి అధ్యక్ష? దీన్ని చూసి ఎంత అవాస్తవం అంటే ప్రతి ఒక్క విషయం అధ్యక్ష, ప్రతి ఒక్క విషయం ఒక అవాస్తవం మాట్లాడితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ తిరగాలి అధ్యక్ష అందరు కలిసి. దయచేసి అధ్యక్ష మీరు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక మీ ఖచ్చితమైన ఒక మీరు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మీరు మినిస్టర్ గారు, మీరు ప్రివిలేజ్ నోటీస్ మీరు ప్రిపేర్ చేసి పంపించండి, ఐ విల్ రిఫర్ టు ది ప్రివిలేజ్ కమిటీ, దేర్ దే విల్ ఎగ్జామిన్. నెక్స్ట్, ఇక్కడ ప్లీజ్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు సే ఎనీథింగ్ యూ గో బిఫోర్ ది ప్రివిలేజ్ కమిటీ. కూర్చోవాలి ప్లీజ్, గో టు యువర్ సీట్ ప్లీజ్, గో టు యువర్ సీట్ ప్లీజ్, గో టు యువర్ సీట్ ప్లీజ్, గో యువర్ సీట్ ప్లీజ్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, డోంట్ మేక్ ఇట్ ఇస్ అన్ ఇష్యూ. అధ్యక్ష 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 గౌరవ సభ్యులు, అధ్యక్ష గౌరవ సభ్యులు, ఒకవేళ తనకు ఏదన్నా ఆక్షేపణ ఉంటే, ఇది ప్రచురించిన పేపర్ ఈనాడు పేపరు కాబట్టి ఈనాడు పేపర్కు తను ఆ ప్రశ్న వాళ్ళ మీద వేయచ్చు అధ్యక్ష, వాళ్ళ మీద. ఒకవేళ లేదంటే అధ్యక్ష ప్రివిలేజెస్ కమిటీకి వచ్చినప్పుడు అధ్యక్ష.
You withdraw that word, Dammu. Dammu, Gimmu, you withdraw that word. Please go there. You submit your versions. You submit your versions in parliamentary language. Dammu te, Gimmu te, podium ki mirche. Go and sit there. Parliamentary system, parliamentary language matlaadandi. Please go and sit there. Sir, please. Deputy CM Garu, please. Adhyaksha, kurchondi. Kurchondi sir. Meeku kurchondi, meeku kurchondi. Adhyaksha, kurchondi. Kurchondi. Baba, adhyaksha. Please, adhyaksha. అధ్యక్ష కూర్చోండి మీరు అధ్యక్ష ఈ దమ్ము ధైర్యము సంజాత్ భాష అధ్యక్ష ఈ దమ్ము ధైర్యము ఇవన్నీ సభకు కాదు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పాల్సినది అవన్నీ ఉంటే ఈనాడు పేపరు తప్పు ప్రచారంగా చేస్తారు.